హాయ్, వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే రెసిపీ చాలా స్పెషల్ అండి. మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదా పల్లెటూర్లలో, వాళ్లకు ఇది చాలా స్పెషల్. ఏంటో తెలుసా? వెంకాప్ మజ్జిగ కోడి వేపుడు. మజ్జిగ కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి మీకు చెప్పేస్తాను. వెంకాప్ చికెన్ పీసెస్ బోన్లెస్ తీసుకోవాలి. పుల్లటి మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మన వెంకాప్ చికెన్ బోన్లెస్ పీసెస్ ఇవి వేసుకొని సో చికెన్ పీసెస్ అన్నీ వేసాం కదా, ఒక 5 నిమిషాలు ఈ చికెన్ పీసెస్ అంతా సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో చికెన్ చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనము కారం పొడి, ఉప్పు వేసి చక్కగా మళ్ళీ అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి సో కొన్ని వాటర్ వేసి ఒక 3 మినిట్స్ స్టీమ్ ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే అది పూర్తిగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ దీనికి స్టీమ్ ఇచ్చేద్దాం. 3 మినిట్స్ అయింది కదా, మూత తీసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి వేసుకొని పుల్లటి మజ్జిగని మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోవాలి, థిక్ పేస్ట్ ఉండొద్దు. మజ్జిగ అన్నాను కదా, మజ్జిగ ఎలా ఉంటుంది, చాలా లూజ్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ మజ్జిగ శనగపిండి కలిపి వేసాం కదా, ఇదంతా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు శనగపిండి వేస్తే అది థిక్గా మారుతూ ఉంటుంది పేస్ట్. కావాలనుకుంటే చూసుకొని మళ్ళీ మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలి. దాన్ని చాలా లూజ్గా పెట్టాలి, కన్సిస్టెన్సీ. మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఆ మజ్జిగ అంతా ఇంకిపోయి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, దీన్ని ఇంకా మొత్తం ఈ పిండి అంతా ఆ పీస్కి కోటింగ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసి దాన్ని కంప్లీట్గా డ్రై చేసేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే, వెంకాప్ మజ్జిగ కోడి వేపుడు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. కొంచెం పైనుంచి కొత్తిమీర, ఇంకా మజ్జిగ కోడి వేపుడు అరోమానే చాలా సూపర్గా వస్తుంది, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. వావ్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి వెంకాప్ మజ్జిగ కోడి వేపుడు. వెంకాప్ చికెన్ నెక్స్ట్ రెసిపీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.